ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 16 నుంచి తిరుపతి కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో అందంగా ముస్తాబోతున్న రామచంద్రుడి నిలయం. తెప్పోత్సవంలో శ్రీ రంగనాథుడి దివ్య సోయగం. భక్తి కాంతుల్లో మెరిసిన నెల్లూరు పెన్నాతీర. అనంతాల్వాన్ సేవకు ముగ్ధుడైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. శ్రీవారిని పుష్ప కైంకర్య సేవతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు. ప్రత్యేక కథనం. ఊరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా వెనుదికెక్కింది. నవ్యాంధ్రప్రదేశ్లో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల క్రితం ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. గత 2 సంవత్సరాలుగా కళ్యాణోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండరామునికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 కోట్ల 30 లక్షల రూపాయలను వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరించడానికి టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రామానుజ సందేశం, శ్రీరామనవమి ప్రాశస్త్యాన్ని తెలియజేసే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రథమ చికిత్స కేంద్రాలు, పార్కింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణలు, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు ఉత్సవాల వైభవాన్ని తెలియజేసే విధంగా ఉండాలన్నారు. భక్తుల సౌకర్యార్థం 3 అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గరుడ సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం రోజుల్లో టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేసి విశిష్ట సేవలను అందించాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 31వ తేదీ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని నవనవోన్మేషంగా, భక్తజన రంజకంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల భద్రత కోసం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, బ్రహ్మోత్సవాల్లో రోజూ 1000 మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు అన్నప్రసాద వితరణ కోసం 200 కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్టలో జరిగే కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేసే ముత్యాల తలంబ్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలాగే పూజా సామాగ్రిని అర్చక స్వాములు శుద్ధి చేశారు. ఇక ప్రాంగణంలో వర్ణమయ శోభితంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కలకలలాడింది. భక్తులు స్వామివారి పాదాలను శిరస్సుపై ధరించి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అష్టోత్తర పూజలతో స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను, నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తిరుపతి నగరంలో నగర సంకీర్తనం భక్తిరసభరితంగా సాగింది. ప్రతి నెల 2వ శనివారం శ్రీ కోదండరామాలయం నుంచి
టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులు నగర సంకీర్తన నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు ఉత్సాహంగా ఈ నగర సంకీర్తనంలో పాల్గొని అన్నమయ్య భక్తి సంకీర్తనలు ఆలపించారు. తల్పగిరి రంగనాథుడి తెప్పోత్సవ కాంతులతో పెన్నాతీరం భక్తి కాంతులను విరజిమ్మింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామివారిని వేణుమాధవుడి దివ్యాలంకరణలో తిరుచిపై వేంచేపు, ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పెన్నాతీరానికి తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీప కాంతులతో పుష్ప తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేదం నాదం గానం సహితంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉత్సవ సోయగాన్ని వీక్షించి పరవశించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఫాల్గుణ మాస పూజలతో సందడిగా దర్శనమిస్తోంది. శుక్రవారం సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భాలయంలోని ముత్యాలమ్మను పట్టుచీర సకల ఆయుధాలతో దేదీప్యమానంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. గుంటూరు నగరంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవార్ల మూలమూర్తులను స్వర్ణాభరణాలు పట్టువస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారులతో పాటు ఉపాలయాల్లో కొలువు తీరిన వివిధ దేవతామూర్తులను కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక నెల్లూరు జిల్లా డక్కిల మండలం వెలుగొండల్లో భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న శ్రీ మహావిష్ణువు సహిత చెంచులక్ష్మి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత ముత్యాల హారాలతో పుష్పమాలలతో చూడముచ్చటగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు బారులు తీరి శ్రీ చెంచులక్ష్మీదేవిని సేవించి అమ్మకి పుట్టింటి సారె సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఆండాళ్ళమ్మవారికి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేసి సకల ఆభరణాలు పుష్పాలతో సర్వంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి భక్తిగా ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీవారు భక్తజన ప్రియుడు. ఆ స్వామి పాలిచ్చిన గోమాత కోసం దెబ్బలు తిన్నాడు. హతిరామ్జీతో పాచికలాడాడు. తొండమాన్ చక్రవర్తి కోరాడని స్వయంగా కొండదిగి ఇంటికి వేంచేశాడు. అన్నమయ్య కీర్తనలకు పరవశించాడు. అన్నీ తానే అని నమ్మిన వెంగమాంబకు అడుగడుగున తోడుగా నిలిచాడు. ఇలా ఎంత మాత్రమైనా ఎవరు తలచినా అంతమాత్రమే అంటూ భక్త పక్షపాతిగా పేరొందాడు ఆ ఏడుకొండలవాడు. అదే భక్తి మార్గంలో తిరుమల శ్రీవారిని పుష్పకైంకర్య సేవతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్. ఈ నెల 11వ తేదీన తిరుమలలో అనంతాళ్వాన్ 964వ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అనంతాళ్వాన్ జీవిత విశేషాలు మీకోసం. తిరుమలలోని దక్షిణ మాడవీధిలో అనంతాళ్వాన్ బృందావనం పురసైవారి తోటలో ఉంది. కావేరీ తీరంలోని సిరిపుత్తూరులో 1053వ సంవత్సరం విజయనామ సంవత్సరం చిత్తా నక్షత్రంలో జన్మించిన అనంతాళ్వాన్ శ్రీరంగంలో జరుగుతున్న భగవద్ రామానుజుల గోష్ఠి కార్యక్రమంలో తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించాలనే సంకల్పాన్ని బయటపెట్టారు. 1000 సంవత్సరాల క్రితం ఏమాత్రం జనసంచారం లేకుండా క్రూర మృగాలు సంచరించే శేషాచల సానువుల్లో కొలువుదీరిన శ్రీవారికి నిత్యం పుష్ప కైంకర్యం అంటే మాటలా అంటూ అందరూ నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ క్షణం అనంతాళ్వాన్ హృదయం మాత్రం స్వామి సేవకై పరితపిస్తూ, ఓ శ్రీనివాస, నన్ను నీ సేవకై అనుగ్రహించు తండ్రి అంటూ వేడుకున్నారు. రామానుజాచార్యుల వారు అప్రయత్నంగా అనుగ్రహపూర్వకంగా
అనంతాళ్వాన్ను ఉద్దేశించి నీవీ కార్యం సాధించగలవు అని పలికారు. ఆచార్యుల ఆజ్ఞను అనుగ్రహాన్ని శిరసావహించి భార్యతో కలిసి తిరుమలకు చేరుకున్న అనంతాళ్వాన్ శ్రీవారి సన్నిధి సమీపంలో చెరువును బావిని నిర్మించడానికి సన్నద్ధులయ్యారు. గుణపంతో అనంతాళ్వాన్ మట్టి తవ్వుతూ ఉండగా గర్భవతి అయిన ఆయన భార్య ఆ మట్టిని గంపలో ఎత్తుకుని దూరంగా పోసిరావడం, ఇలా రోజుల తరబడి ఆ దంపతులు శ్రీవారి సేవలో నిమగ్నమైపోయారు. వారి కష్టాన్ని చూసి చలించిన భక్తవత్సలుడైన శ్రీనివాసుడు బాలుడి రూపంలో అనంతాళ్వాన్ను సమీపించి సాయం చేస్తానని కోరాడు. అప్పుడు అనంతాళ్వాన్ నిరాకరించగా ఆ బాలుడు అనంతాళ్వాన్ భార్య దగ్గరకు వెళ్లి సాయం చేస్తానని అడిగాడు. ఆమె తన్మయత్వంతో ఒప్పుకోగా ఆ బాలుడి రూపంలోనూ చిన్ని శ్రీనివాసుడు తట్టలో మట్టిని దూరంగా పోసివస్తున్నాడు. కొంతసేపటి తర్వాత ఈ విషయాన్ని గమనించిన అనంతాళ్వాన్ ఆగ్రహంతో తన చేతిలోని గుణపాన్ని ఆ బాలుడి వైపు విసిరేస్తాడు. ఆ గుణపం ఆ బాలుడి చుబుకానికి తగిలి రక్తం కారుతుంది. దీనిని లెక్క చేయకుండా ఆ బాలుడు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. తర్వాత అర్చకులు ఆలయ తలుపులు తెరిచి చూడగా శ్రీవారి చుబుకం రక్తం కారుతూ కనిపించింది. అనంతాళ్వాన్తో పాటు అర్చక స్వాములు పరిపరి విధాల స్వామివారిని వేడుకోగా స్వామివారు అశరీర వాక్కుతో, అనంత, బాధపడకు, ఈ గాయపు మచ్చ శాశ్వతంగా ఉంటుంది, భక్తులందరికీ దర్శనీయమవుతుంది, రోజూ పచ్చకర్పూరంతో ఆ భాగాన్ని అలంకరించు అని పలికారు. అందుకే నేటికీ ఆనంద నిలయంలో అనంతాళ్వాన్ అనంత భక్తి వైభవానికి ప్రతీకగా మహద్వారం వద్ద గుణపం, శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం దర్శనమిస్తూ ఉంటాయి. తర్వాతి కాలంలో చక్కటి తోటను తీర్చిదిద్దిన అనంతాళ్వాన్ ఆ తోటకు శ్రీరామానుజ నందనవనం అని, అలాగే చెరువుకు శ్రీరామానుజ పుష్కరిణి అని నామకరణం చేశారు. ఈ పుష్కరిణి పక్కన గల పుష్పమండపంలో పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారిని, అనంతాళ్వాన్ల శిష్య బృందాన్ని మనం దర్శించుకోవచ్చు. అనేక పుష్ప వృక్షజాతి మొక్కలతో అనంతాళ్వాన్ బృందావనం పచ్చదనపు ఆహ్లాదాన్ని భక్తులకు పంచుతోంది. అలాగే గురుదేవులంటే అమితమైన భక్తి ఉన్న అనంతాళ్వాన్ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని శ్రీవారి ఆలయంలోని హుండీకి ఎదురుగా ప్రతిష్ఠించారు. శ్రీవైష్ణవ లోకానికి ఎంతో ఆదరణీయమైన శ్రీవెంకటాచలేతిహాసమాల, రామానుజ చతుశ్లోకి, శ్రీ గోదా చతుశ్లోకి అనే రచనలు అనంతాళ్వాన్ అందించినవి. భగవత్ భాగవత ఆచార్య కైంకర్యాలే తన జీవితంగా భావించిన అనంతాళ్వాన్ పరమపదించిన తర్వాత తిరిగి తాను నిర్మించుకున్న తోటలోనే పొగడచెట్టుగా అవతరించినట్లు చెబుతారు. అంతటి భగవతోత్తముడి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటికి అనంతాళ్వాన్ తోటలో పురుసై తోట ఉత్సవంగా పిలిచే బాగ్ సవారీని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమైన మరుసటి రోజు శ్రీవారు ఒక్కరే ఆలయ పుష్కరిణికి అప్రదక్షిణగా ఊరేగుతూ అనంతాళ్వాన్ తోటకు చేరుకొని పూజలు నివేదనలు అందుకుంటారు. అనంతాళ్వాన్ బృందావనానికి శ్రీవారి పుష్పమాల, శఠారి మర్యాదలను అర్చకులు నిర్వహిస్తారు. తిరిగి అప్రదక్షిణగానే ఆలయానికి శ్రీవారు చేరుకోవడంతో బాగ్ సవారీ ఉత్సవం ముగుస్తుంది. అనంతాళ్వాన్ తోట వద్ద నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఆలయ మాడవీధుల్లో విహరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర హారతులు, ధూప దీప నివేదనల్ని సమర్పిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఫాల్గుణ మాసం అష్టమి శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరం పూర్ణ మార్కెట్లో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. తర్వాత సకల శోభితంగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమ పూజాదికాలు చేసి హారతులు సమర్పించారు. ఖడ్గదారిగా దివ్యమంగళ స్వరూపంతో అనుగ్రహించిన అమ్మవారి బృహత్మూర్తికి భక్తులు నీరాజనాలు అర్పించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఆలయ ఆవరణలోని దేవతావృక్షం వద్ద దీపాలను వెలిగించి చల్లని తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా విశాఖ కరసాలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. చక్కని తల్లికి షోడశోపచారాలను పూర్తి చేసి కుంకుమ పూజలు జరిపారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం శారదానగర్ శంకరమఠంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి ఆరాధనలు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధభరిత పూలమాలలు ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అర్చనలు చేసి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే విజయనగరంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పట్టువస్త్రాలు ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన అమ్మవారికి అర్చకులు మధుర పదార్థాలను నివేదనగా సమర్పించి కర్పూర హారతులిచ్చారు. ఇక భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తిరసభరితంగా దర్శనమిచ్చాయి. సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘావ్రతం నిర్వహించారు. ఈ ఉత్సవాలను కనులారాగాంచి తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో తిరుమంజన సేవ జరిగింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పసుపు చందనం తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలస జలాలతో అభిషేకిస్తూ తిరుమంజన సేవ జరిపారు. నక్షత్రహారతి కుంభహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘావ్రతం కనుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అనఘాదేవి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి నవకలస స్థాపన చేశారు. ఆపై సామూహికంగా అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు. ఇక పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రత్నమయ ఆభరణాలు పుష్పాలతో అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి నివేదనలు అర్పించారు. అమ్మవారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మలగన్న అమ్మకు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. అనంతరం నయన మనోహరంగా సౌభాగ్యప్రదాయని శ్రీ దుర్గమ్మను అలంకరించారు. 5 రకాల హారతులను అమ్మవారికి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను సేవించి సువాసినులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ముత్తైదువులతో నిండిపోయింది. ఎటు చూసినా మహిళలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకుల సూచనల మేరకు ఆలయ ఆవరణలో బారులు తీరి మహిళలు కుంకుమ పూజలు జరుపుకుని పరవశులయ్యారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులైనాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుపావై సేవ మనోహరంగా జరిగింది. స్వామివారిని తిరు వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, సహస్ర కమలార్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొట్టి తిరుమంజనం గుడి ఉత్సవాన్ని భక్తుల శుభ్రతంగా నిర్వహించారు. స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. పవిత్ర జలాలను నింపిన తొట్టిని స్వామివారి ముందుంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కోదండరాముని పాదాలను జలాల్లో తాకించి తొట్టి తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. అనంతరం గుడి ఉత్సవం జరిపారు. భక్తులు అడుగడుగున పరంధామునికి నీరాజనాలు సమర్పించారు. చారిత్రక నేపథ్యంతో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా నిలవైన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి నిత్య ఆరాధనలు, విశేష పూజాదికాలు నిర్వహించారు. పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మలగన్న అమ్మను సేవించి తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలను వెలిగించి ముగ్గురమ్మల మూలపుట్టమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్ నగర్ గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. చూడచక్కగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని జడ్చర్లలో నిలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా అలరారుతున్న అమ్మవారికి ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని అర్చనలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా లలితా పారాయణం చేసి అమ్మవారిని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన కే గాయత్రి ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.